హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చేసి చూపించే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. ఇందులో మనం ఏదైనా ఫెస్టివల్స్కి కొబ్బరికాయ కుడతాం కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొబ్బరి బాగా వాష్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకొని మనకి ఏమేమి కావాలనిపిస్తుందో ఆ డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసి వేయించుకోవాలి నెయ్యిలోనే. నెక్స్ట్ వచ్చేసి అదే నెయ్యిలో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే, హై ఫ్లేమ్లో కుక్ చేస్తే తొందరగా మాడిపోతుంది, అదే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మంచిగా ఉడుకుతుంది, అలాగే నెయ్యి కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం మెల్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్లో కలుపుతూనే ఉండాలి, అదే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా బెల్లం కొబ్బరి అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం చేతికి నెయ్యి కానీ గ్రీస్ కానీ రాసేసుకొని మనం ఉండలు కట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుని ఉండలు కట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కోటింగ్ కోసం నేను పచ్చి కొబ్బరి అయిపోయింది, ఎండు కొబ్బరినే మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకొని కోటింగ్ చేసుకుంటున్నాను. లుక్ కూడా బాగుంటుంది, యాజ్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ప్రతి లడ్డు నేను కోటింగ్ చేసుకున్నాను. కోటింగ్ చేసుకున్న తర్వాత ఒక గాజు జార్లో వీటిని అన్నింటినీ పెట్టేసుకొని మనము స్టోర్ చేసుకుంటే 1 వీక్ 10 డేస్ దాకా స్టోర్ కూడా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, టేస్ట్ అయితే అదిరిపోతుంది, పిల్లలకైతే చాలా బలం కూడా వస్తుంది. థ్యాంక్ యూ.